हाय अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल चेदु लेकुंडा काकरकाय कूर एला चेयालो वीडियो चूपिस्तानु मुंदुगा ओक गिन्ने तीसुकोनि स्टोव मीद पेट्टुकुन्नानु अंदुलो ओक 2 स्पून्स आयिल वेसुकोवाली अंदुलो कोंचेम शनगपप्पु कूडा वेसुकुंटुन्ना कोंचेम जिल्लकर्र कूडा वेसुकोवाली अलागे सन्नगा तरुगुकुन्न उल्लिपायलु कूडा वेसुकुंटुन्ना ఇప్పుడు వెల్లుల్లి ముద్ద అండి ఇది బాగా దంచుకొని వేసుకోవాలి వెల్లుల్లి ఇది కూడా వేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఆయిల్ లో ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుంటున్నా ఎంత మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి కాకరకాయని చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కూడా వేసుకుంటున్నా కాకరకాయని ఉప్పు పసుపు వేసి చేస్తారు కదండి అలా చేయొద్దు అలా చేయడం వల్ల చేదుగా ఎక్కువ అవుతుంది సో ఇలా డైరెక్ట్ గా వేసుకుంటే చేదు ఉండదు సో ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా వేసుకొని బాగా ఆయిల్ లో బాగా మగ్గించుకోవాలి అప్పుడు ఇందులో ఉన్న చేదంతా వెళ్ళిపోతుంది ఇలా బాగా మగ్గించుకోవాలి ఆయిల్ లోనే స్లోగా ఇప్పుడు తగినంత salt వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా కాకరకాయ ముక్కల్ని ఆయిల్ లో మగ్గించడం వల్ల చేదంతా వెళ్ళిపోతుంది ఇంకొకటి వెల్లుల్లి ఇది ఫ్లేవర్ అంతా కాకరకాయకి వచ్చేస్తుంది ఇలా చేయడం కూడా చాలా హెల్తీ అండి దీంట్లో విటమిన్స్ అన్ని ఏవి పోవు కదా ఇలా అన్ని కలుపుకుంటున్నా మంచిగా ఇలా కాకరకాయ అంత బాగా మగ్గేంత వరకు మనం ఆయిల్ లోనే ఉడికించుకోవాలి ఇప్పుడు కారం వేయొద్దు ఇప్పుడు వేయించిన పల్లీలండి వీటిని డోట్లో వేసుకొని దంచుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం పల్లీలు పల్కు పల్కు వచ్చేటట్లు దంచుకుంటున్నా ఇప్పుడు ఇందులోకి అది కూడా వేసుకున్నానండి పల్లీలు ఇది వేసుకోవడం వల్ల కూడా కాకరకాయకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా పల్లీలు వేసుకొని వేయించుకుంటున్నా వాటితో పాటు ఇందులోకి కారం కూడా వేసుకోవాలి సరిపడంత కారం అయితే లాస్ట్ కు వేసుకోవాలి కాకరకాయ మొత్తం మగ్గిన తర్వాతనే వేసుకోవాలి అలాగే ధనియాల పొడి కూడా వేసుకుంటున్నా ఇదంతా బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ మీడియం లో పెట్టుకొని చేసుకోవాలి సో లాస్ట్ ఫైనల్ గా కొత్తిమీర చల్లుకుంటున్నా అంతే అండి కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇది చపాతీలో జొన్న రొట్టెలోకి రైస్ లోకి చాలా బాగుంటుంది అస్సలు చేదు ఉండదు చాలా ఎమ్మిగా టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లలు కూడా ఈజీగా తింటారు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్